సినిమా టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వానికి తెలుగు సినీ ఇండస్ట్రీకి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా మంత్రి పేర్ని నానికి సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. సినిమా టికెట్ల ధరలను తగ్గించడంపై ట్విట్టర్ వేదికగా వర్మ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తూనే ఉన్నారు. టీవీ 9 వేదికగా జరిగిన చర్చలో ఆర్జీవీ ప్రశ్నలకు పేర్ని నాని కూడా గట్టిగానే రిప్లై ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు టీవీలలో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న వార్ ఇప్పుడు ఫేస్ టు ఫేస్ మీటింగ్ గా మారనుంది. మరో 2 రోజుల్లో ఆర్జీవీ ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో భేటీ కానున్నారు. ఈ నెల 10వ తేదీన మంత్రి పేర్ని నానితో భేటీ కాబోతున్నట్లు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. ఈ భేటీలో ప్రధానంగా సినిమా టికెట్ల ధరలపైనే చర్చించనున్నారు. అయితే వర్మ ఎలాంటి అంశాలను మంత్రి ముందుంచుతారు, ఆర్జీవీ ప్రతిపాదనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందా అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఏపీ ప్రభుత్వం సినిమా థియేటర్లలో తనిఖీలు చేయటం, టికెట్ రేట్ల విషయంలో కఠినంగా వ్యవహరించడాన్ని రామ్ గోపాల్ వర్మ తప్పుబడుతూ వస్తున్నారు. ప్రభుత్వానికి టికెట్ల ధరలు నిర్ణయించే అధికారం లేదు అంటూ వర్మ తనదైన శైలిలో వాదన చేస్తున్నారు. అయితే ఇష్టానుసారం టికెట్ల ధరలను పెంచి సామాన్యుడిపై భారం వేస్తున్నారని, దాన్ని మాత్రమే నియంత్రిస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది. పవన్ సినిమాకు సంపూర్ణేష్ సినిమాకు వ్యత్యాసం తెలియదా అని రామ్ గోపాల్ వర్మ ప్రశ్నిస్తున్నారు. మంత్రిగా మీకు మీ డ్రైవర్కు కూడా తేడా లేదా అని సూటిగా ప్రశ్నించారు. వర్మకు మంత్రి పేర్ని నానికి మధ్య ప్రశ్నకు ప్రశ్న సమాధానంగా మారింది. 100 టికెట్ను 1000కి 2000కి అమ్ముకోవచ్చని ఏ చట్టం చెప్పింది? సినిమా నచ్చకపోతే డబ్బులు తిరిగిస్తారా అంటూ మంత్రి ఎదురు ప్రశ్నిస్తే వెంటనే వైసీపీ పాలన నచ్చకుంటే దిగిపోతారా అంటూ ఆర్జీవీ స్ట్రాంగ్ కౌంటర్లు వేసిన సంగతి తెలిసిందే. ఇక వరుస ట్వీట్ల వార్ తర్వాత ఆర్జీవీ ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవాలి అనేది తమ ఉద్దేశ్యం కాదని, పర్సనల్ గా వైఎస్ జగన్ అంటే తనకు అభిమానమని చెప్తున్నారు రామ్ గోపాల్ వర్మ. కేవలం సినీ ఇండస్ట్రీ సమస్యలు సరిగ్గా చెప్పుకోలేకపోవడం వల్ల, లేక మీరు మా కోణంలో నుంచి అర్థం చేసుకోకపోవడం వల్ల మిస్అండర్స్టాండింగ్ ఏర్పడిందని అంటున్నారు. అంతేకాదు, సీఎం కనుక కలవడానికి అనుమతిస్తే తాను సినీ ఇండస్ట్రీ తరపున సమస్యలకు సంబంధించిన వివరణ ఇస్తానని అంటున్నారు. అది విన్న తర్వాత ప్రభుత్వ పరంగా ఆలోచించి సరైన పరిష్కారం ఇస్తారని ఆశిస్తున్నానని వర్మ ట్వీట్ చేయగా స్పందించిన పేర్ని నాని త్వరలోనే కలుద్దాం అంటూ రిప్లై ఇచ్చారు. తాజాగా ఈ నెల 10వ తేదీన కలవాలని సూచించారు. టికెట్ ధరల నిర్ణయంపై మొదట్లో పవన్ కళ్యాణ్, తర్వాత హీరో నాని స్పందించారు. మంత్రి పేర్ని నానితో అక్టోబర్ 29న కొంతమంది నిర్మాతలు సమావేశం జరిపారు. తర్వాత కొంతమంది థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు డిసెంబర్ 28న సమావేశమయ్యారు. అయినప్పటికీ ప్రభుత్వ నిర్ణయంలో మార్పు రాలేదు. ప్రభుత్వం తామిచ్చిన జీవో 35కే కట్టుబడి ఉంది. కాకపోతే కోర్టు ఆదేశానుసారం సమస్య పరిష్కారానికి ఒక కమిటీని మాత్రం నిర్ణయించారు. ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి నిర్మాతలు, ఇతర హీరోలు కలుస్తామన్నా ఏపీ ప్రభుత్వం పెద్దలకు ఎవ్వరూ అపాయింట్మెంట్లు ఇవ్వలేదు. అయితే ఆర్జీవీకి మాత్రం వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. RX100 ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి, మా బాస్ రామ్ గోపాల్ వర్మని ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా చూడాలని నా కోరిక, చివర ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు అనుకోకుండా ఇండస్ట్రీ తరపున ప్రభుత్వంతో చర్చలకు వర్మే వెళ్లే పరిస్థితి వచ్చింది. అసలు పరిశ్రమకు సంబంధించిన ఎవరినీ సంప్రదించకుండా వర్మ మంత్రి భేటీ ఎలా నిర్ణయమైంది? అనేక మంది విమర్శలకు కౌంటర్లతో సరిపెట్టిన వైసీపీ ప్రభుత్వం వర్మకు పెద్దపీట ఎందుకు వేసింది? బ్లూ ఫిల్మ్లు చూసే, బూతు సినిమాలు తీసే వ్యక్తిగా వివాదాస్పదుడిగా ముద్రపడ్డ వర్మతో సినిమా పెద్దలెవరైనా చర్చల విషయం మాట్లాడారా? చర్చలకు వెళ్లే ముందు ఇండస్ట్రీలోని నిర్మాతలు, ఇతర పెద్దలతో వర్మ చర్చిస్తాడా? అసలు వర్మ రాయబారం ఎంతవరకు ఫలిస్తుంది? పెద్ద హీరోలు, నిర్మాతలు, దర్శకులు చెయ్యలేని పని వర్మ సాధించగలడా? ఇన్ని ప్రశ్నల మధ్య వైసీపీ ప్రభుత్వం మనస్సు మార్చగలిగితే వర్మ ఇమేజ్ అమాంతం పెరిగిపోతుంది. వివాదాలతో అంటరాని వాడే, బూతులు తిప్పించుకున్న వర్మే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఆశాకిరణం అవ్వడం విశేషం. ఆర్జీవీతో వాదన అంత తేలిక కాదు. ఈ విషయం పేర్ని నానికి ట్వీట్ల సమయంలోనే తెలిసిపోయి ఉంటుంది. ఇంతకుముందు లక్ష్మీ సెన్టీఆర్ చిత్ర విడుదల విషయంలో 2019 ఏప్రిల్లో టీడీపీ ప్రభుత్వంతో తలపడ్డ వర్మ జగన్ విషయంలో చాలా పాజిటివ్గా స్పందిస్తున్నారు. తనకు జగన్ అంటే అభిమానం అని కూడా చెప్పారు. జగన్కేమీ తెలియదని, ఆయన చుట్టూ ప్రమాదకర వ్యక్తులు ఉన్నారని, వారే తప్పుదోవ పట్టిస్తున్నారని కామెంట్ చేశారు. ఈ పరిణామాల కారణంగా ఆర్జీవీ, పేర్ని నాని భేటీ హైలైట్ అయ్యే అవకాశం ఉంది.